బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో వరుసగా కీలకమైన ఫైల్స్ మాయమవుతున్న ఘటనలు సంచలనం రేపుతున్నాయి. పలు శాఖలకు కీలక సమాచారం కలిగిన చెందిన పత్రాలు, కంప్యూటర్లు అదృశ్యమవుతున్నాయి. ఇప్పటికే మాజీ మంత్రుల కార్యాలయాల్లో కీలకమైన ఫైల్స్ అదృశ్యం కాక, తాజాగా కరీంనగర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కీలకమైన సమాచారం నిక్షిప్తం చేసిన 5 కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్ పరికరాలకు దుండగులను ఎత్తుకెళ్లారు. కరీంనగర్ ఇరిగేషన్ శాఖ కార్యాలయంలో 5 కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్ వస్తువులను దుండగులు అపహరించారు. ఈ చోరీ సమయంలో కార్యాలయంలో సీసీ కెమెరాలు సైతం పనిచేయకపోవడం అనుమానాలకు తావిస్తుంది. అసలు చోరీకి గురైన కంప్యూటర్లలో కేసీఆర్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మానేరు రివర్స్ ఫ్రంట్ ప్రాజెక్టుతో పాటు నీటిపారుదల శాఖకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే రాష్ట్రంలో కేసీఆర్ సర్కార్ ఓటమి ఖాయమైందన్న ఎగ్జిట్ పోల్ సంచనాలు వెలువడిన తర్వాత టూరిజం శాఖలో ఫైర్ యాక్సిడెంట్ కావడం, ఈ ఘటనలో కంప్యూటర్లు కాలిపోవడం దుమారం సృష్టించింది. ఆ తర్వాత మాసాబ్ ట్యాంక్లోని పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్, ఓఎస్టీ ఆఫీస్లో కీలక పత్రాలు, కంప్యూటర్లోని హార్డ్ డిస్క్లు చోరీకి గురయ్యాయి. ఇక బషీర్బాగ్లోని సాంకేతిక విద్యామండలి కార్యాలయంలో ప్రవేశించిన ఇద్దరు కొన్ని పత్రాలతో పారిపోవడం కలకలం రేపింది. అయితే మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఛాంబర్ అదే ఆవరణలో ఉండడంతో ఈ ఘటన అనేక అనుమానాలకు తావిచ్చింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్ చెప్పండి, అసలు కీలకమైన ఫైల్స్ మాయమవడానికి గల కారణం ఏంటి? అసలుకి కరీంనగర్ ఇరిగేషన్ శాఖలో ఎలా చోరీ జరిగింది? ఈ దీంట్లో మాజీ ప్రభుత్వం ఏమైనా సంబంధం ఉందా? అసలుకి అప్డేట్స్ ఏంటి శ్రీకాంత్? కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో సర్కార్ కార్యాలయాలే టార్గెట్ గా కూడా దొంగతనాలు జరుగుతున్నాయని చెప్పవచ్చు. అయితే జరుగుతున్న తీరు మాత్రం సంచలనంగా మారింది. కేవలం కరీంనగర్ ప్రభుత్వ ఆఫీసులను మాత్రమే లక్ష్యంగా చేసుకుని ఈ చోరీలకు పాల్పడుతుండడం ఒక హాట్ టాపిక్ గా మారింది. అంటే 3 నెలల్లో 3 ప్రభుత్వ కార్యాలయాలు, కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఇప్పటికే 3 ప్రభుత్వ కార్యాలయాల్లో చోరీలు జరిగాయని చెప్పవచ్చు. అక్టోబర్ నెల చివరిలో ఏకంగా కలెక్టర్, అప్పటి కలెక్టర్, గతంలో ఎన్నికల కోడ్కి సంబంధించి ముందు విధులు నిర్వహించిన గోపి కలెక్టర్ కి సంబంధించిన క్యాంపు కార్యాలయంలోనే అసంతకుడు చొరబడి ల్యాప్టాప్ తో పాటు దానికి సంబంధించిన బ్యాగ్ తో పాటు కొన్ని కీల పత్రాలు కూడా దొంగిలించినట్టుగా కూడా తెలిసింది. అయితే తాజాగా మరికొద్ది రోజుల వ్యవధిలోని కరీంనగర్ కలెక్టరేట్ కాంప్లెక్స్ లో ఉన్న రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయంలో కూడా ఒక చోరీకి జరిగిన సంగతి అయితే గతంలో కూడా చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఈ రోజు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని డివిజన్ 5 నెంబర్లో ఏదైతే నిన్న ఆదివారం అవడంతో సాయంత్రం వేళ ఈ చోరీ జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. ఆ ఆఫీస్ కు సంబంధించి ఇరిగేషన్ శాఖలో కంప్యూటర్లతో పాటు మానిటర్లు, మరికొన్ని ముఖ్యమైన ఫైళ్లు కూడా అపహరించినట్టుగా కూడా తెలుస్తున్నాయి. అయితే పక్కనే ఉన్న మరో కార్యాలయంలో కూడా చొరబడేందుకు కూడా విఫలయత్నం చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఘటనా స్థలానికి చేరుకున్న రూరల్ ఏసీపీ కరుణాకర్ రావు ఏదైతే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, కేవలం కరీంనగర్ జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా గత 10 ఏళ్లుగా కూడా అధికారం చెలాయించిన బీఆర్ఎస్ పార్టీ అవకతవకలు ఎక్కడ బయటపడతాయో అంటూ కూడా ఈ దొంగతనాలు జరుగుతున్నట్టుగా కూడా కొంతమంది చర్చించుకుంటున్నట్టుగా కూడా మనం చెప్పవచ్చు. అయితే ఇప్పుడు కొత్తగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వ అక్రమాలను తవ్వి తీస్తాడని చెప్పేసి ఆ విధంగా కూడా, అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వ పనితీరు బాగుందంటూ కూడా ఒక చర్చనైతే కొనసాగుతుంది. ఏదైతే టార్గెట్ చేసే, అంటే గత ప్రభుత్వంలో అవకతవకలకు సంబంధించి ఎక్కడ బయటపడతాయో అంటూ దీనికి సంబంధించి సంబంధిత ఏదైతే కార్యాలయాలకు సంబంధించిన అధికారుల ప్రమేయం ఉందా, లేదా స్థానిక నేతలు ఎవరైనా అంటే ఇలాంటి అక్రమాలకు పడడం ఏదైతే భవిష్యత్తులో తమకు సంబంధించిన ఆధారాలు ఏమైనా లభ్యమవుతాయని స్థానిక నేతలు అంటే ఈ ఘటనకు పాల్పడ్డారా అంటూ కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఈ ఇటీవల మాత్రం ఇలాంటి ప్రభుత్వ కార్యాలయాలే టార్గెట్ గా కూడా వరుసగా చోరీలు జరుగుతుండడం అయితే కాస్త విస్మయానికి గురి చేస్తుందని చెప్పొచ్చు. అంతేకాకుండా ప్రభుత్వ నిధులతో నిర్మించిన ఏదైతే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులలో కూడా ప్రతి జిల్లాలో, దాదాపుగా తెలంగాణ రాష్ట్రాలంతా ప్రతి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు, అనుచరులు వాళ్ళంతా ఆ క్యాంపు కార్యాలయానికి సంబంధించిన సామాగ్రిని కూడా అంటే వాళ్ళ ఏదైతే సొంత సొత్తుగా భావించి తీసుకెళ్లడం కూడా కొంత కలకలం రేపుతుంది. మొత్తానికి అయితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే తప్పులు బయటపడతాయంటూ కూడా అధికారులతో పాటు నేతలు కూడా ఇందులో ప్రమేయం ఉందా అనేది, అంటే ఏదైతే విచారణ జరిపితే ఇక్కడ తమ బాగా బండారం బయటపడుతుందో అంటూ కూడా ఈ చోరీలకు పాల్పడుతున్నారు. అంటే సరిగ్గా సీసీ కెమెరాలు కూడా పనిచేయకుండా ఒక పక్క ప్రణాళికతోనే ఈ చోరీలు జరుగుతున్నట్టుగా కూడా చెప్పవచ్చు వెన్నెల. అయితే శ్రీకాంత్, ప్రధానంగా చూస్తున్నట్టయితే ఇక్కడ కీలకమైన ఫైల్స్ తో పాటు ఇటు మానేరు రివర్ ఫ్రంట్ కు సంబంధించిన ఫైల్స్ కూడా మాయమైనట్టుగా తెలుస్తుంది. మరి దీనిపై పోలీసులు ఏమంటున్నారు, ఎస్పెషల్లీ ఏదైతే చోరీ జరిగే టైంలోనే ఎందుకు సీసీ కెమెరాలు పనిచేయట్లేదు, దీనిపై పోలీసులు ఏమైనా స్పందించారా? ఘటనా స్థలానికి చేరుకున్న రూరల్ ఎస్సీపీ కరుణాకర్ రావు అధికారుల నుండి స్టేట్మెంట్ కూడా తీసుకోవడం జరిగింది. అయితే కీలక పత్రాలు ఏదైతే స్వాధీన అంటే చోరీకి గురయ్యో దానికి సంబంధించిన హార్డ్ కాపీ కూడా ఉంది. ఇందులో ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదంటూ కూడా అధికారులు చెప్పినట్టుగా కూడా కాస్త భరోసానిచ్చే ప్రయత్నం అయితే చేశారు. అయితే మీరు అన్నట్టు ఘటనకు సంబంధించి కొద్ది రోజుల ముందు, అంటే ఇదంతా పక్క ప్రణాళికతోనే జరిగింది అన్నట్టుగా కూడా అనుమానిస్తున్నారు. దోషులు ఎంతటి వారైనా సరే తప్పకుండా, అంటే ఇందులో అధికారుల ప్రమేయం ఉన్నా సరే ఎలాంటి పరిస్థితుల్లోనూ ఖచ్చితంగా దర్యాప్తు కొనసాగుతుంది. బాధ్యులను మాత్రం కఠినంగా శిక్షిస్తామని చెప్పేసి ఏసీపీ ఒక మీడియా సమావేశం ద్వారా ఒక వివరణ అయితే ఇచ్చినట్టు కూడా చెప్పవచ్చు వెన్నెల. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.